హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు తెర మీద తారా జువల దూసుకొచ్చిన యువతారల్లో ఆర్తి అగర్వాల్ ఒకరు. ఊహించని విధంగా ఆమె కెరీర్ గ్రాఫ్ పెరిగింది. అయితే ఎంత ఎదిగిందో అదే రేంజ్లో గ్రాఫ్ పడిపోయింది. ప్రేమ విఫలం కావటం, అలాగే వైద్య చికిత్స వికటించడంతో ఆమె తిరిగిరాని లోకాలకు చేరిపోయారు. 2001వ సంవత్సరంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. 4 సంవత్సరాల పాటు ఫుల్ బిజీగా మారిపోయి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరుణ్తో ప్రేమాయణం విషయంలో ఈ అమ్మడు చాలా పాపులారిటీ తెచ్చుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో నువ్వు లేక నేను లేను, సోగ్గాడు సినిమాలు వచ్చాయి. ఇక ఈ 2 సినిమాలు కూడా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లోనే తెరకెక్కటం గమనార్హం. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ బాగా చిగురించింది అని, ఆర్తి అగర్వాల్ పూర్తి స్థాయిలో తరుణ్ని ప్రేమించిందనే వార్తలు కూడా వినిపించాయి. దాంతో ఆర్తి అగర్వాల్కి సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తరుణ్ వల్లే ఆర్తి అగర్వాల్ కెరియర్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని మీడియాలో అనేక రకాల వార్తలు రావడంతో ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తరుణ్ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతోనే ఆమె విషం తాగింది అన్నారు. ఓ ఇంటర్వ్యూలో తరుణ్పై వచ్చిన ఆరోపణలకు అతడి తల్లి సీనియర్ హీరోయిన్ రోజా రమణి స్పందించడం జరిగింది. ఇక రోజా రమణి మాట్లాడుతూ, ఆర్తి అగర్వాల్ చాలా మంచి అమ్మాయి. ఆమెను నేను ఒక సినిమా ఫంక్షన్లో కలిసి మాట్లాడాను. తరుణ్ ఆర్తి అగర్వాల్ మంచి ఫ్రెండ్స్ అని, వారి మధ్య ఎలాంటి ప్రేమ లేదని ఆ అమ్మాయి కూడా చెప్పింది. ఆర్తి తరుణ్ కెరీర్లో మంచిగా సెటిల్ అయ్యారు. వారికి ఎవరు అడ్డు చెప్తారు? ఆర్తి అగర్వాల్ విషం తాగటానికి తరుణ్ కారణం కాదని చెప్పింది రోజారామణి. చివరికి ఎన్ఆర్ఐను వివాహం చేసుకున్నప్పటికీ ఆ బంధం అనేది నిలవలేకపోయింది. తెలుగు తెర మీద తారా జువల దూసుకొచ్చిన యువతారల్లో ఆర్తి అగర్వాల్ ఒకరు. ఊహించని విధంగా ఆమె కెరీర్ గ్రాఫ్ పెరిగింది. అయితే ఎంత ఎదిగిందో అదే రేంజ్లో గ్రాఫ్ పడిపోయింది. ప్రేమ విఫలం కావటం, అలాగే వైద్య చికిత్స వికటించడంతో ఆమె తిరిగిరాని లోకాలకు చేరిపోయారు. 2001వ సంవత్సరంలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు సినిమా ద్వారా మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. 4 సంవత్సరాల పాటు ఫుల్ బిజీగా మారిపోయి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తరుణ్తో ప్రేమాయణం విషయంలో ఈ అమ్మడు చాలా పాపులారిటీ తెచ్చుకుంది. వీరిద్దరి కాంబినేషన్లో నువ్వు లేక నేను లేను, సోగ్గాడు సినిమాలు వచ్చాయి. ఇక ఈ 2 సినిమాలు కూడా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లోనే తెరకెక్కటం గమనార్హం. ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ బాగా చిగురించింది అని, ఆర్తి అగర్వాల్ పూర్తి స్థాయిలో తరుణ్ని ప్రేమించిందనే వార్తలు కూడా వినిపించాయి. దాంతో ఆర్తి అగర్వాల్కి సినిమా అవకాశాలు కూడా తగ్గిపోయాయి. తరుణ్ వల్లే ఆర్తి అగర్వాల్ కెరియర్లో ఒడిదుడుకులు ఎదుర్కొంటుందని మీడియాలో అనేక రకాల వార్తలు రావడంతో ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తరుణ్ ఫ్యామిలీ ఒప్పుకోకపోవడంతోనే ఆమె విషం తాగింది అన్నారు. ఓ ఇంటర్వ్యూలో తరుణ్పై వచ్చిన ఆరోపణలకు అతడి తల్లి సీనియర్ హీరోయిన్ రోజా రమణి స్పందించడం జరిగింది. ఇక రోజా రమణి మాట్లాడుతూ, ఆర్తి అగర్వాల్ చాలా మంచి అమ్మాయి. ఆమెను నేను ఒక సినిమా ఫంక్షన్లో కలిసి మాట్లాడాను. తరుణ్ ఆర్తి అగర్వాల్ మంచి ఫ్రెండ్స్ అని, వారి మధ్య ఎలాంటి ప్రేమ లేదని ఆ అమ్మాయి కూడా చెప్పింది. ఆర్తి తరుణ్ కెరీర్లో మంచిగా సెటిల్ అయ్యారు. వారికి ఎవరు అడ్డు చెప్తారు? ఆర్తి అగర్వాల్ విషం తాగటానికి తరుణ్ కారణం కాదని చెప్పింది రోజారామణి. చివరికి ఎన్ఆర్ఐను వివాహం చేసుకున్నప్పటికీ ఆ బంధం అనేది నిలవలేకపోయింది.